హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాస్కర కరెంట్ అఫైర్స్. జూన్కు సంబంధించి ఈరోజు కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం. 49వ గవర్నర్ల వార్షిక దశ ఇక్కడ జరిగింది, న్యూఢిల్లీ. భారతదేశంలో మొదటిసారిగా ప్లాస్టిక్ నిషేధించిన రాష్ట్రం ఏది? సిక్కిం, 1998. ప్రపంచ పర్యావరణ దినం ఏ రోజు జరుపుకుంటారు? జూన్ 5. అతిథి దేశం ఇండియా, 2018 సంవత్సరాన్ని గాను. థీమ్ ప్లాస్టిక్ కాలుష్యాన్ని ప్రారద్రోలుగా. కేంద్ర ప్రభుత్వం రైతులకు సౌర విద్యుత్తును అందించే పథకం ఏది? కుసుమ్ పథకం. కుసుమ్ అనగా కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్. తెలంగాణలో తొలిసారిగా ఆన్లైన్ సేవలు ప్రారంభించిన దేవాలయం ఏది? సికింద్రాబాద్ గణపతి దేవాలయం. తెలంగాణ నూతన పిఆర్సీ చైర్మన్ ఎవరు? సిఆర్ బిస్వాల్. రాష్ట్ర ప్రధాన ఎన్నికల సంఘం అధికారి ఎవరు? రజత్ కుమార్. ప్రపంచ శాంతి సూచిలో భారత స్థానం ఎంత? 136వ స్థానంలో ఉంది. ఐస్లాండ్ వచ్చి 1. అశాంతిలో సిరియా 1. ఇటీవల ఫ్యూగు అగ్నిపర్వతం బద్దలైన దేశం ఏది? అమెరికాలోని గ్వాటెమాలా. BRICS 20 ర్యాంకులలో భారత్ నుంచి చోటు దక్కించుకున్న యూనివర్సిటీలు ఏవి? ఐఐటి బాంబే 9వ స్థానం, ఐఐటి మద్రాస్ 18వ స్థానం, ఐఐటి ఢిల్లీ 17వ స్థానం, ఐఐఎస్సి బెంగళూరు 10వ స్థానం. షాంఘై సహకార సంస్థ 18వ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది? షింగుదావో, చైనా. ఇటీవల సిఐఎస్ఎఫ్ చిత్రఛాయలోకి వచ్చిన విమానాశ్రయం ఏది? షిరిడి విమానాశ్రయం. ఇది కకాడి అనే గ్రామంలో ఉంది. సిఐఎస్ఎఫ్ అనగా పారిశ్రామిక భద్రతా దళం. దీనిని 2017 అక్టోబర్ 1 రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ప్రారంభించడం జరిగింది. భారత్లో 400 రైల్వే స్టేషన్లలో ఫ్రీ వైఫై సేవలు అందిస్తున్న సంస్థ ఏది? గూగుల్. స్పెయిన్ దేశం నూతన ప్రధాని ఎవరు? పెండ్రో సాంచెజ్. మంత్రివర్గంలో 11 మహిళలు, 6 పురుషులు ఉన్నారు. ఒక దేశ మంత్రివర్గంలో ఐరోపా ఖండానికి సంబంధించి 11 మహిళలు ఉండడం చరిత్రలో ఇదే ప్రథమం. దేశవ్యాప్తంగా చదువుకునే పిల్లలు ఆత్మహత్యల పరంగా మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఎగ్జాంపుల్, సారీ జవాబు, మహారాష్ట్ర. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్ జూన్కు సంబంధించి. ప్లీజ్.